రోమిలకు రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. సత్క్రియ దేవుని పనులు, సత్య సంబంధమైన పనులు, వాక్య సంబంధమైన పనులు. సత్క్రియ అంటే వాక్య సంబంధమైన పనులు. ఓపికగా చేయచ్చు, దేవుని పనిని ఓపికగా చేయటం. చాలామంది చక్కగా ఏ పనైనా చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఓపికగా చేస్తారు. దేవుని పని కూడా అలాగే చేయాలి. ఏదో గబగబ చేసేసి వెళ్ళిపోదాం, దేవుని పని ముగించుకుందాం అనే ఆలోచన దేవుని పని చేయటానికి వచ్చిన వాళ్ళలో మాత్రం ఉండకూడదు. అది దేవుని పని చేయటానికి వచ్చిన వాళ్ళలో ఏదో తొందరగా చేసి ముగించుకొని వెళ్ళిపోదాం. ఓపికగా, సత్క్రియ ఓపికగా చేసి 1 మహిమ, 2 ఘనత, 3 అక్షయత. 3 గొప్పవే. మహిమను వెతుకువారికి కదా, మహిమను వెతుకువారికి, ఘనతను వెతుకువారికి, అక్షయతను వెతుకువారికి. మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, నాశనము కాని దానిని. అక్షయత అంటే నాశనము కానిది, అక్షయము కానిది, నాశనము కానిది, దాన్ని వెతకాలి. మహిమ గురించి చూద్దాం. మొదటి కొరింథీ 15:43 చనిపోయిన తర్వాత పనికిరానిది కుళ్ళిపోద్ది, కంపు కొడుతుంది, బయట ఉంచకూడదు, ఇది మనుషుల మధ్య ఉండకూడదు అని శవాల గురించి నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తాం, 3 అడుగుల లోతు, 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, లేదంటే 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు గోయి తీసి సమాచేసిస్తాం. ఘనహీనతగా విత్తబడి అన్నాడు. అది దాని అర్థం. దానికి ఘనత లేదు. శవానికి ఘనత ఏంటి? శవానికి, చనిపోయే వాళ్ళకి ఘనత ఏంటి? ఇంకా ఘనత ఏముంది ఇంకా? అందుకే ఏమంటున్నాడు పౌలు, ఘనహీనమైనదిగా సమాధిలో పెట్టబడి ఈరోజు చనిపోయిన రోజు మహిమ గలదిగా లేపబడుతుంది. అది మహిమ వెతకటం అంటే. మహిమను వెతకటం అంటే మీ శరీరం, మీరు చనిపోయిన తర్వాత మహిమ గలదిగా, గొప్పదిగా, లేవాలి. రెండోది ఏంటన్నాడు, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ఒక క్రొత్త జీవితం కావాలి అంటే మనం సత్క్రియను ఓపికగా చేయాలి. దేవుని పనులు ఏమైనా అప్పగించారనుకోండి, అవన్నీ ఎంతో ఓపికగా చేయాలి.
మన పిల్లలు వచ్చారు అమరాపురం పిల్లలు. మన చర్చ్ బిల్డింగ్ బయట అంతా కూడా చాలా చక్కగా రంగులు వేయబోతున్నారు. ఏం తీసుకురండి? ఏమీ తీసుకోరు, ఇస్తే వద్దంటారు, భోజనం పెడితే తింటారు, మాకొద్దు డాడీ అంటారు. ఎంత నమ్మకంగా చేస్తారంటే చూడనవసరం లేదండి. మనం చూడనవసరం లేదు. నిన్న మోదవలసి వెళ్ళిపోయారు ఉదయాన్నే 280 ఎంతో కలప తీసుకొచ్చారు. మందే అది బయట అంత పరంజాలు కడుతున్నారు చుట్టూను, ఎందుకంటే రంగులు వేసి చాలా ఏళ్ళు అయింది, రంగు కూడా నీళ్ళ వేసాం కదా మార్చేస్తున్నాం. అంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఓపికగా చేస్తారండి ఏదైనా, ఓపిక. మాధవరసలో వాళ్ళ పని చూశారు మీరు, ఓపిక. లాస్ట్ టైం వాళ్ళందరికీ, మీలో చాలా కుటుంబాలు వాళ్ళకి భోజనాలు పెట్టాయి. లాస్ట్ టైం చేయటానికి వచ్చినప్పుడు మీలో చాలా కుటుంబాలు వాళ్ళకి మంచి భోజనాలు పెట్టాయి. దేవుని పనిని మంచిగా చేయటం, ఓపిగ్గా. ఘనహీనమైనదిగా విత్తబడి సమాధిలో పెట్టబడిన ఈ మానవ శరీరాలట మహిమగలవిగా లేపబడతాయంట. రెండవది ఘనత. మొదటిదేంటి? మహిమ, మహిమగలదిగా. రెండవది ఘనత. మొదటి పేతురు 1:7, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. నశించిపోయే సువర్ణము, నశించిపోయే సువర్ణము మట్టి కొట్టుకుపోయి బురద పట్టేసి మట్టి పట్టేసి పాడైపోతుంటుంది మట్టిలో ఉంటే. ఆ సువర్ణాన్ని అగ్ని పరీక్ష వల్ల శుద్ధ, ఆ బంగారాన్ని కాల్చాలి, బంగారాన్ని కాల్చాలి. కడగడం కాదు, కడిగితే క్లీన్ అవ్వవి. బంగారాన్ని కడిగితే క్లీన్ అవ్వదు, కాల్చాలి. కాలిస్తే క్లీన్ అయ్యేది అది బంగారం. దాన్ని కాల్చాలి, నిప్పు పెట్టాలి. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దానికంటే బంగారం కంటే అమూల్యమైన మీ నమ్మకం, దేవుని మీద మీకున్న నమ్మకం, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఈ కష్టాలలో మీకు కలుగుతున్న బాధలు ఇబ్బందులు శ్రమలు వీటి వలన మీరు ఈ శోధనల చేత పరీక్షకు నిలిచి పరీక్షకు నిలబడిపోతే, మీరు గాని తట్టుకొని నిలబడగలిగితే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైన ఆ రోజున మీకు మెప్పును మహిమయు, మీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనతయు ఘనత కలుగుతుంది. ఘనత బంగారాన్ని కాలిస్తే ఎలాగైతే శుద్ధ బంగారంగా మంచి బంగారంగా తలతలలాడే బంగారంగా మెరిసిపోతుందో, దేవుని పనిని ఓపికగా చేసి వెదికే వాళ్ళకట కష్టాలు వస్తే ఆ కష్టాల్లో వాడు కరెక్ట్గా నిలబడగలిగితే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైన ఆ కష్టాల్లో వాళ్ళు కరెక్ట్గా నిలబడగలిగితే, క్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మీకు మెప్పు కలుగుతుంది, మహిమయు మహిమ కలుగుతుంది, ఘనతయు ఘనత కలుగుతుంది. ఘనత ఘనత ఘనత
ఘనత వహించిన వాళ్ళు అవుతారు. యేసు వచ్చినప్పుడు యోబును ఎలా పిలుస్తాడు? ఘనత వహించిన యోబు అంటాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. అలాగే లాజరును పిలిచినప్పుడు ఘనత వహించిన లాజరు. వీళ్ళందరూ అప్పుడే లేపబడతారు, పిలుస్తాడు కదా, ఆయన వచ్చాకే కదా పిలుస్తాడు అందరినీ మనతో పాటు. ఘనత మూడోది ఏంటంటున్నాడు, అక్షయత, నాశనము కానిది, కుళ్ళిపోనిది. అక్షయత అంటే క్షయము కానిది, నాశనము కానిది, కుళ్ళిపోనిది. మహిమ, ఘనత, అక్షయతను వెదకువారికి, అక్షయతను వెదకువారికి. కొరింథీ పత్రిక ఇందాక చదివారు 15:42. మృతుల పునరుద్ధానమును అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42. మృతుల పునరుద్ధానమును అలాగే చనిపోయిన వారు తిరిగి లేవటం ఎలా ఉంటుందంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి శరీరము నాశనమయ్యేది, క్షయమైనది, కుళ్ళిపోయేదిగా విత్తబడుతుంది. విత్తేటప్పుడు దాన్ని కుళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ఏ సమాధి తెరిచి చూసినా ఎముకలు తప్ప ఇంకేం కనిపించదు, మట్టి. శరీరము క్షయమైనదిగా సమాధి చేయబడి అక్షయమైనదిగా లేపబడును. నాశనము కాని ఒక గొప్ప మహా ఆకారాన్ని తెచ్చుకొని లేచిపోద్దట. చూడండి మరి ఎంత గొప్ప సంగతో, మరి ఆకారం ఆకారం ఎలా ఉంటుంది. సెమినార్లో విందురు కాని ఆత్మల ఆంతర్యం, లోక మెరుగని దివ్య గ్రంథములో దాగి ఉన్న నరుల ఆత్మల రహస్యాలు అది చెప్తున్నాను సెమినార్లో. ఆ లేచే ఆత్మ సమాధిలో పెట్టేటప్పుడు 5 అడుగులు 6 అంగుళాలు 6 అడుగులో లేదా ఇంకా పడవకుంటే 7 అడుగులలో పెడతాం లోపల సమా చేసేటప్పుడు. లేచేటప్పుడు లేచేటప్పుడు గురించి ఏం చెప్తున్నాడు, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా, అక్షయమైనదిగా, నాశనము కానిదిగా. అది ఎలా ఉంటుంది, మనకు ఇప్పుడు కనబడుతున్నవన్నీ మనందరికి కనబడుతున్నాయా, నా శరీరం మీ శరీరం ఇవన్నీ కూడా కుళ్ళిపోయేవి, ఇవన్నీ కుళ్ళిపోయేవండి, కుళ్ళిపోతాయి, మట్టి అయిపోతాయి, పురుగు పట్టేస్తుంది. బయట ఉంచారనుకోండి శరీరాన్ని, రసరసాలు చీములా కారిపోతుంటుంది శరీరం మీద వెళ్ళి కెమికల్ యాక్షన్ వలన. కంపు, స్నానం చేస్తాం, సెంట్లు కొడతాం, పౌడర్ రాసుకుంటాం, చనిపోయిన 3 రోజుకే భరించరాని వాసన. మన శరీరాలే ఇంకా ఉన్నాయనుకోండి, పొంగిపోతుంటుంది, అలాగ రసుల్లా కారుతుంటాయి శరీరంలో పడి, చర్మం అంతా కుళ్ళిపోతుంది. క్షయమైనదిగా, నాశనమైనదిగా సమాధిలో పెట్టబడిన మన ఈ శరీరాలు అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా లేపబడును. అమ్మో అది ఎలాంటిది, అక్షయమైనది అంటే
నాశనము కానిది, కుళ్ళు పట్టనిది, పురుగు పట్టనిది, మట్టి కలవనిది, అది అక్షయం అంటే. మరి ఆ శరీరాలు ఎలా ఉంటాయి చూద్దాం. మనందరం చూస్తాం, ఇందులో ఏ ఒక్కరు చూడకుండా పోరు. దేవుని మహాకృపను బట్టి సత్క్రియను మనం ఓపికగా చేసి మహిమను ఘనతను అక్షయతను వెదికితే నిత్య జీవమునిచ్చును. ఆ నిత్య జీవంలో మనం ఎంత గొప్పగా ఉంటామో మనకు తెలిసిపోద్ది. మీరు ఊహించుకోండి, మన కళ్ళ ముందు కొన్ని ఊహించుకోండి. చంద్రుడు ఉన్నాడు, మాసిపోడు, ఆరిపోడు, రాలిపోడు, కుళ్ళిపోడు, రంగు మారదు. ఏమండి, కొంత అక్షయత కనబడుతుంది చంద్రునిలో, కొంత అక్షయత కనబడుతుంది సూర్యునిలో, అదే అక్షయత కనబడుతుంది మండుతున్న సూర్యుడు ఆరడు, రాలడు, మసిపట్టడు, కారిపోడు, మనలా కారిపోడు. మన కళ్ళ ముందు ప్రకృతిలో ఎన్నో కనబడుతున్నాయి, ఆకాశం, నక్షత్రాలు, మహాసముద్రాలు, మహాపర్వతాలు, మహానదులు. ఇవే ఇంత బాగుంటే మనం అనుభవించేవి, మనం అనుభవించడానికి దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి ఇంత గొప్పగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్ఠులమైన సాక్షాత్తు దేవుని పిల్లమైన మనము ఎంత గొప్పవారిగా అక్షయతలో కనబడతామో మీరు ఊహించుకోండి అంటున్నాను. ఊహ, ఎంత గొప్పవారంగా కనబడతాం ఆ రోజు మనం. 53వ వచనం కూడా చదవండి, అందులోనే 53వ వచనం కూడా చదవండి. క్షయమైన ఈ శరీరము, క్షయమైపోతున్న ఈ శరీరం ఉందే, క్షయమైపోతున్న నాశనమైపోతున్న ఈ శరీరం ఉందే, అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. అక్షయతను ధరించుకునవలసి ఉన్నదే, ఉన్నదే, అక్షయతను ధరించుకోవాలి, తప్పదు. చూడండి ఎంత చక్కగా ఉందా, అక్షయతను ధరించుకునవలసి ఉన్నదే. అబ్బాయి, నువ్వు చెయ్యవలసి ఉన్నదిరా, నువ్వేం చెప్పొద్దు. నేను చేయలేను అనుకో, నేను వెళ్ళలేను అనుకో, నువ్వు వెళ్ళవలసి ఉన్నది అనేది ఎంత ఖచ్చితమైన మాట. అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మహిమ గల శరీరాన్ని ధరించుకుంటావట. ఈ పండు వెంట్రుకలు, ఈ పండు జిట్టు, ఈ కుమిలిపోయి మడతలు పడిన శరీరము, అంధత్వం వస్తున్న కళ్ళు, సరిగా వినబడని చెవులు, మాట్లాడని నోరు, బలహీనపడుతున్న కాళ్ళు చేతులు, ఇది క్షయమైన శరీరము. రాను 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 కుంచుకుపోతుంది. మనం ఎంత తలకు రంగేసుకున్నా, మనం ఎంత తలకు రంగేసుకున్నా మన మొహం చెప్పేస్తుంది ముసలతనం వచ్చేసిందని. మన శరీరం చెప్పేస్తుంటుంది క్షయమైపోతున్నావు నీవు అని, క్షయమైపోతున్నావు, నాశనానికి వెళుతుంది నీ శరీరం. ఏమంటున్నాడు 53వ వచనంలో, క్షయమైన ఈ శరీరం ఉందే, అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. గొప్ప శరీరాన్ని ధరించుకుంటావు నువ్వు, అది ముడతలు పడదు, అది జుట్టు తెల్లగవదు,
నీ శరీరంలో నీ అక్షయ శరీరంలో ఏది వాడబారదు, వాడబారని శరీరాలు అవి. ఎంత శరీరమో ఆ శరీరం ఎంత గొప్పగా ఉంటుందో మనం ధరించుకున్నప్పుడు ఆ ఆనందాన్ని మనం పొందుతాం. ఎప్పుడు? సత్క్రియను ఓపికగా చేయచ్చు. ఎప్పుడొస్తాయి ఇవన్నీ? భూమి మీద ఉన్న కాలంలో దేవుని పనులను చక్కగా చేయగలిగిన నాడు, చక్కగా నెమ్మదిగా ఓపికగా సంతృప్తిగా హృదయపూర్వకముగా దేవుని సేవ చేయాలి. హృదయపూర్వకముగా. ఎందుకురా బాబు నాకు ఈ బాధని కాదు, మరణమైన ఈ శరీరము. మత్స్యమైన ఈ శరీరం అంటే మరణమైన ఈ శరీరము. అమర్త్యతను ధరించుకున్న అమరత్వాన్ని ధరించుకుంటది. అమరత్వం అమరత్వం అమరులు చాలామంది ఐందవ సోదరులు వాళ్ళ దేవతల గురించి వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు అమరులు. అమరలోకం. అమరలోకం అంటే స్వర్గలోకం. స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు నరమాత్రులు ఉండరు అని, అక్కడ అమరులే ఉంటారు అని. దేవతలు అమరత్వం అంటారు దాన్ని. అమరత్వం ఆ దేహం కోసం వెళ్తున్నప్పుడు మనమంతా రెండు తిమోతి 1:10 2 తిమోతి 1:10 మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, మన సొంత క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, దేవుని స్వకీయ సంకల్పమును బట్టి, అనాది కాలముననే అనాది కాలముననే పూర్వకాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసునే మన రక్షకుని రెండవ రాకడ వలన, బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి, తన కృపను బట్టి మనలను రక్షించి, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, మృత్యువుని చంపేసి అర్థం లేకుండా చేసి, మృత్యువుని జీవమును అక్షయతను, జీవమును అక్షయతను సువార్త వలన, సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విన్న మనమే, ఆ వెలుగులోనికి వచ్చిన మనమే ఆ అక్షయ అక్షయతలోనికి వెళ్ళిపోతాం. దేవుని పిల్లలారా, సత్క్రియను వెళ్దాం పాఠంలోకి. 2:7 సత్క్రియను ఓపికగా చేయచ్చు. ఓపికగా లోకసువార్త 8:15 ఓపికగా చేయచ్చు. లోకసువార్త 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, మంచి నేలను పడి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని, వాక్యాన్ని విని దానిని అవలంబించి, దానిని ఓపికగా అవలంబించి ఓపికతో ఫలించువారు, ఓపికతో ఫలించువారు. ఓపికగా వినాలి, ఓపికగా ఫలించాలి. ఇప్పుడు వింటున్నారా? రాసుకుంటున్నారా? బుర్రకెక్కుతుందా? అయితే ఫలించటానికి ఓపిక తెచ్చుకోండి.
ఎందులో ఓపిక లేకపోయినా అది పెద్దగా పట్టించుకోకండి. స్నానం చేయటంలో ఎంతో ఓపిక, బట్టలు వేసుకోవటంలో ఎంతో ఓపిక, భోజనం చేయటంలో ఎంతో ఓపిక, నిద్రపోవటంలో ఎంతో ఓపిక, డబ్బు సంపాదించటంలో ఓపిక, ఖర్చు పెట్టడంలో ఓపిక. అనుక్షణం ఓపికతో ఉన్న మనము దేవుని విషయంలో ఆయన పనుల విషయాలలో ఎంతవరకు ఓపికగా ఉన్నామో. ఎప్పుడు కూడా శనివారం ఆడవాళ్ళు చూసినప్పుడల్లా వాళ్ళ ఓపిక పాప తడిచిపోతుంటారు. సమ్మర్ అయితే పర్వాలేదండి, ఇది చలికాలం కదా, తడిచిపోతే చలి పట్టేస్తుంది వాళ్ళకి. పాపం ఇంటి దగ్గర నుంచి బట్టలు తెచ్చుకొని తడిచిపోయిన బట్టలన్నీ విప్పేసి మళ్ళా పొడి బట్టలు కట్టుకొని కూర్చుంటారు ప్రార్థనలో. ఓపిక, దేవుని పనిలో ఓపిక. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. మీరు దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై. వాగ్దానము పొందు నిమిత్తము, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై, మీకు ఓర్పు అవసరమై ఉన్నది. వాగ్దానం ఏట వాగ్దానం? మహిమ ఘనత అక్షయత నిత్య జీవము. ఏమంటాడు ఏప్రి పత్రికలో? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారై. వాగ్దానము పొందు నిమిత్తము. వాగ్దానం ఏటా వాగ్దానం? ఏమైనా వాగ్దానాలు చేశాడా దేవుడు బైబిల్లో? ఓపికగా, సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమ ఘనత అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చునను వాగ్దానం ఉంది ఈ బైబిల్లో, రోమపత్రిక 2:7 ఈ వాగ్దానం మీకు ఎప్పుడు అప్లై అవుతుంది అంటున్నాడు ఎబ్రీ పత్రిక 10:36 36 మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరమై ఉన్నది, ఓపికతో ఉండండి. లాజరు ఎంత కాలము ఆ గజ్జి కురుపులతో ఓపికగా కుక్కలు నాకుతున్నా సరే, ఎంతకాలం ఓపిక వహించాడండి యోబు. పిల్లలందరూ చనిపోయిన, ఆస్తి అంతా పోయిన, శరీరం అంతా కుళ్ళిపోయిన, ఎంత ఓపిక అండి ఆయనకి. మనకు ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి తొందరపడి మాట్లాడతాం, దేవుడేటి నాకే ఈ కష్టాలు ఇచ్చాడని. అంటే మన ఓపిక నశించిపోయింది, మన ఓపిక నశించిపోయింది. ఆ మాత్రం దానికైనా మన జీవితకాలంలో ఇంచుమించు 60-70 ఏళ్ళు బ్రతకవలసిన మనం ఏదో 1-3 రోజుల్లో శ్రమ వచ్చిన తర్వాత, లేదా 1 ఏడాదిలో శ్రమ వచ్చిన తర్వాత, శ్రమలలో దేవుని నిందించి దేవుణ్ణి అసహించుకుని దేవుని మీద అనుమానం పెంచుకుంటాం మనం. దేవుడు నేనే దొరికాన, ఈ కష్టాలన్నీ నాకే ఇచ్చాడు అంటారు. వద్దండి, ఆ మాట అంటేనే దేవుడికి చాలా కోపం. మరి నీకు అగ్ని పరీక్ష ఏది? నువ్వు సువర్ణానివి కదా, బంగారానివి కదా, మట్టిలో బంగారం కదా. మరి నిన్ను కాల్చకపోతే నువ్వు ఎలా శుద్ధవుతావు? నిన్ను కష్టాలు పాలు చేయకపోతే నువ్వు ఎలా శుద్ధవుతావు? నువ్వు ఎలా ఓపికతో నిలబడతావు? నీకు ఎలా వాగ్దానాలు కలుగుతాయి? క్రైస్తవ జీవితం అండి నిజంగా. మీరు వింటున్నారంటే
ఈరోజు ఈ భాగ్యం మనకే ఉందండి, ప్రపంచంలో ఎవరికీ లేదు. అది వాళ్ళకి అస్సలు తెలియదండి. ఇది ఇప్పుడు ఈ విషయాలు మీరు వింటున్నారా, ఈ విషయాలు వాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు. తిన్నావా లేదా, ఉన్నావా లేదా, తిరిగావా లేదా, నా పిల్లలు నేను బాగున్నావా లేదా, మా ఆయన బాగున్నాడా లేదా, మాకంటూ ఇల్లుందా లేదా, మాకు తిరగడానికి ఒక బండి ఉందా లేదా, మా రోజులు ఆనందంగా గడుస్తున్నాయా లేదా, ఇవేనండి ఆలోచిస్తారు. మరి ఎన్ని విషయాలంటే మీరు నేర్చుకున్న ఈ లోతులలోనికి వాళ్ళు రావటానికి ఎంతకాలం పడుతుంది మీరు ఆలోచించండి. ఇంకా వాళ్ళే వస్తారు. మన మగపిల్లలు సువార్తకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు నాన్న, ఏ ఊరు వెళ్ళారు? తగరపల్సా. బోర్డులు పట్టుకొని వీధుల్లో పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? వీళ్ళకేం ఒప్పుకండి బాబు ఇలా తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళు వినేది లేదు, చేసేది లేదు, మారేది లేదు, వాళ్ళకి మార్పు వచ్చేది లేదు. దేవుడు కేవలం సాక్షార్థమై వీళ్ళని తీసుకెళ్ళాడు అంతే అక్కడికి. మీరు విన్నారా లేదా, మీ ఇంటి దగ్గరికి వచ్చారా లేదా, నా మాటలు మీ ఇంటి దగ్గరికి వచ్చాయా లేదా, మీ ఊరికి వచ్చాయా లేదా, అది ఆయన సాక్షార్థం జరుగుతుంది ఇక్కడ. కానీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళకేం పని పాటు లేదు కదా మనలాగా ఇలా తిరుగుతున్నారు వీళ్ళు, లేదంటే విదేశాల నుంచి వీళ్ళకి ఏదైనా డబ్బు గట్టికి వస్తుంది. అది అంతే కదా మన లేమనుకుంటారండి. అలాగా అలా చూడగానే మనకి ఏ డబ్బులు వచ్చిస్తున్నట్టు, అవి ఖర్చు పెట్టుకొని అలా మనం తిరుగుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగా దేవుని పిల్లలారా, మీరు చాలా దేవుని లోతులలోనికి, దేవుని జ్ఞానపు లోతులలోనికి వచ్చారు. ఎన్నెన్నో సంగతులు మీరు నేర్చేసుకున్నారు. మీరు కూడా చెప్పగలిగిన స్థాయి, మీరు చెప్పగలిగినంత, మీరు చెప్పగలిగినంత, మీరు నేర్చుకొని చెప్పగలిగినంత వరకు మీరు నేర్చేసుకుంటున్నారు. మీ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ మాట్లాడుతున్నప్పుడు అందులో నేను చూస్తుంటాను. మీరు నేర్చుకోవటం, మీరు మాట్లాడటం వెరీ గుడ్, వెల్. నన్ను మాట్లాడనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నాకు ఇవ్వండి, నేను చెబుతాను అన్న మాటలు నేను విన్నప్పుడు నా మనసు ఎంతో ఉల్లాసంతో పొంగిపోతూ ఉంటుంది. నా పిల్లలు లోతులలోనికి వచ్చారు. అదే బయట ఉంటే నేను చెప్పలేనండి, నాకు ఇంత పైకి రాదండి, నాకు రాదండి. ఒకప్పుడు మనవాళ్ళు అలాగనే వాళ్ళేనా వీళ్ళు? ఒకప్పుడు మనవాళ్ళు ఏమనేవారు, అమ్మ నాకు రాదండి, నేను చెప్పలేనండి, నాకు రాదండి, చెప్పలేను అన్నవాళ్ళు ఈరోజు నాకు చెప్పండి, నేను చెబుతానండి అనే స్థాయికి వచ్చారంటే నెమ్మదిగా నిత్య జీవం అనేది వాళ్ళకి ఎంటర్ అవుతుంది వాళ్ళకి. ఓపిక వస్తుంది వాళ్ళకి, ఓపిక తెచ్చుకుంటున్నారు. నాకెందుకు రాదు, నాకెందుకు రాకూడదు, ఉపదేశ భార్య కానీ ప్రసాద్ భార్య కానీ వాళ్ళు దీర్ఘకాలిక రోగులు మీకు తెలుసు. అయినా నేను చిపురు పడతాను, నేను ఉంగొని పనిచేస్తాను, నేను నీళ్లు వేస్తాను. వాళ్ళ శరీరాలను మరణం పిలుస్తుంది రమ్మని. అయినా వాళ్ళు ఓపిక తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఓపిక ఎంతోమంది బాగుంటారు కానీ ఒళ్ళు వంచి పనిచేయరు, పనిచేయబుద్దు. వాళ్ళ మీద వీళ్ళు ఎన్నో రెట్లు గొప్పవాళ్ళు. ప్రతి మనిషి చావుకు దగ్గరయ్యే కొద్దీ, బాగా వినాలి, ప్రతి మనిషి చావుకు దగ్గరయ్యే కొద్దీ దేవుని పనిలో దగ్గరగా ఉండాలి, దేవుని పనికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే
సత్క్రియను ఓపికగా చేయుచు మహిమ ఘనత అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము వచ్చును గనుక. ఓకేనా అండి, అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ. చాలా బరువు అయింది ఇది, అందుకే విడిచిపెడుతున్నాను. బాగా ఆలోచించండి ఇంటికి వెళ్ళి. గాడ్ బ్లెస్ యూ. సెలవు.